రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి, ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేని అసమర్థుడు సీఎం చంద్రబాబు అని వైసీపీ అధికార ప్రతినిధి కె పార్థసారథి అన్నారు. విజయవాడలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు దొంగ కాబట్టే కేంద్రం ఈడీ సిబిఐ ఎన్ఐఏ ఆదాయ పన్ను శాఖలకు ప్రత్యర్థులపై ప్రయోగిస్తుందన్నారు. ఫెడరల్ ఫ్రంట్ అని కేటీఆర్ చర్చలు జరిపితే జగన్ తొలి ప్రాధాన్యంగా ప్రత్యేక హోదా గురించే మాట్లాడారని, అదే జగన్ కు చంద్రబాబుకు ఉన్న తేడా అని తెలిపారు. చేతివే కాకుండా అబద్ధపు ప్రచారాలు, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే తెలంగాణ నాయకులతో ఆంధ్రప్రదేశ్ లో కుట్ర రాజకీయాలు చేస్తున్నారనే విధంగా చాలా మాట్లాడారు. ఇప్పటికి కూడా మాట్లాడుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తెలుగు రాష్ట్రాల హక్కులు, ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని తాకట్టు పెట్టి కేసీఆర్ తో కలిసి రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి పిచ్చి పిచ్చి ప్రలాపాలు చేస్తా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రజలకి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించడం కోసం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా స్పష్టం చేసిన విషయం ఏమిటంటే, మాకు మా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, మాకు ప్రత్యేక హోదా మాకు ముఖ్యం,